నమస్కారం. ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గంలో 4వ రోజు ప్రారంభమైన జన చైతన్య యాత్రలు. అమరులైన పోలీస్ కుటుంబాలకు రక్షణ కల్పించాలని గుంటూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ డిమాండ్. ఏఓబిలో జరిగిన ఎన్కౌంటర్ కు బాధ్యులైన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ప్రజా హక్కుల సంఘం డిమాండ్. అవినీతి వ్యతిరేకతపై ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు అవినీతి వ్యతిరేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ రమణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కరప్షన్కి వ్యతిరేకంగా వినాదాలు మినిమొట్టుతున్న సమయంలో ఒక వారోత్సవాలు స్టార్ట్ చేసింది. ఈ గవర్నమెంటే వారోత్సవాలు స్టార్ట్ చేస్తూ స్టేట్లో మన స్టేట్లో సైతం ప్రతి చోట కూడా ప్రతిజ్ఞలు చేస్తున్నారు, మేము కరప్షన్ చేయము అలాంటిది ప్రోత్సహించము అని చెప్పేసి. ఏ గవర్నమెంట్ అయితే ఈ ప్రోత్సాహాలు చేయకూడదు అంటుందో దాన్నే ప్రోత్సహిస్తుంది. ఏ విధంగా అంటే ఎక్కడా గవర్నమెంట్ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టడం జరగలేదు. అవి లేకపోవడం వల్ల ఏ అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా ఆ అప్లికేషన్ అవ్వకపోవడం వల్ల ప్రతిసారి దానికోసం మేము ఆఫీస్ చుట్టూ తిరగటం, ప్రతి సామాన్లు తిరగటం, ఇక పని అవ్వని పక్షంలో వాళ్ళు కరప్షన్ ఎంకరేజ్ చేయడం, వీళ్ళు కరప్షన్ చేయడం జరుగుతుంది. ఈ అవినీతి జరగకుండా ఉండాలంటే కనుక సిటిజన్ చార్టర్డ్ అకౌంట్ చార్టర్డ్ బిల్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయమని ఎప్పటి నుంచో వినాదాలు ప్రతి చోట వస్తూ ఉన్నాయి. ఎన్నోసార్లు దిగురించి ఆడటం జరిగింది. అన్నాహదయ్య గారి సైతం దిగురించి పోరాటం జరిగింది. అయినప్పుడు కూడా గవర్నమెంట్ ఏం స్పందించకుండా ఓన్లీ స్లోగన్స్ రూపంలో వీటి పెట్టడం వల్ల సామాన్యుడు ఇప్పుడు నష్టపోతూ ఉన్నాడు. అవినీతిని మనం నిర్మూలించాలంటే కనుక ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పెట్టిన అప్లికేషన్ అవని పక్షంలో మాలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎదురు చేయడం వల్ల సామాన్య ద్వారా మేము పోరాటాడి ఆ పని అయ్యే విధంగా చూస్తాం. గవర్నమెంట్లో ఎక్కడ కూడా లంచం ఇవ్వద్దు. అలాంటి లంచం ఎవరిని అడిగితే కనుక దయచేసి ఆమ్ ఆద్మీ పార్టీ తెలియజేయండి. ఇది ఎస్హెచ్ఓ బిల్డింగ్ బ్రాడీపేట 2x1లో ఉంది. మేమంతా దానికోసం పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉత్సవాల సందర్భంగా 5వ తారీఖు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు శంకరలా సెంటర్లో ఒక ఉద్యమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి పోలీస్ శాఖ వారి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలు ఈ అవినీతికి వ్యతిరేకంగా స్పందించాలని మీ యొక్క సపోర్ట్ని తెలియజేయడం ద్వారా ఈ అవినీతి నిర్మూలన భారతదేశ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నాం. ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ అవినీతి మహమ్మారిని నిరోధించడంలో కీలక పాత్ర పోషించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలకు హానికరమైన దివిస్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును బలవంతంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మండిపడ్డారు. స్థానిక శంకరవిలాస్ సెంటర్ నుండి లార్డ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దమనకాండను ప్రయోగిస్తూ ఉంది. ఈరోజు మీకు తెలుసు, తూర్పుగోదావరి జిల్లాలో అరెస్ట్ చేశారు. అక్కడ దివీస్ కంపెనీకి అక్రమంగా భూములు ఇచ్చారు. అక్కడ మందుల ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. ఆ మందుల ఫ్యాక్టరీ పెట్టినందు వల్ల ఆ ప్రాంతం మొత్తం కాలుష్యానికి గురై పంటలు పండకుండా ప్రజల ఆరోగ్యాలకి చేటు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని పరిశీలించడానికి పోయినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు గారిని, అదేవిధంగా వామపక్షాల నాయకుల్ని, ప్రజా ఉద్యమాల ప్రజా సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఆ రకంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం దమనకాండని ప్రయోగిస్తూ ఉంది. మొన్న 30 మందిని ఎన్కౌంటర్లో చంపేసినటువంటి నేపథ్యం ఉంది. ఏదైనా తప్పు చేస్తే చట్టం ఉంది, ఆ చట్టం పరిష్కారం చేయాలి. కానీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు, ప్రజా ఉద్యమాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులను కనుక ఆపకపోతే పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏఓబీ ఎన్కౌంటర్లో మరణించిన పోలీస్ కుటుంబాల వారు భారీగా ర్యాలీ నిర్వహించారు. బ్రాడ్పేట నుండి లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి దాళవాయి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. నిందలు వేస్తూ ఆర్కే గారు పోలీసులు అదుపులో ఉన్నారని కోర్టులకు ఎక్కి 4-5 రోజుల నుంచి ఈ అబద్ధ ప్రచారం ఏదైతే చేశారో దాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ ఆర్కే క్షేమంగా ఉన్నారు ఆర్కే గారు అని తెలియపరుస్తూ ఉన్నారు. వారికే తెలియాలా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేటట్టయితే క్షేమంగా ఉంటే
ఎక్కడున్నాడో వాళ్ళు రావాలా బయటికి, లేదు కేసులుంటే లొంగిపోవాలా. అంతేగాని పోలీసుల మీద ఈ రకంగా బ్లేమ్ వేయటం, అనవసరంగా పోలీసులు వేలాది మందిగా పోలీసులు బలిమల్లో చంపారు. ఛత్తీస్గఢ్ మన బోర్డర్స్లో చంపుతున్నారు వేలాది మందిగా పోలీసులు, భుక్తి కోసం వచ్చి ఈ రకంగా అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ కుటుంబాలు లేవు, నడి రోడ్డు మీద పెట్టారు. చిన్నపిల్లలగా ఉన్నప్పుడు తండ్రి భర్త చనిపోయి తండ్రులు చనిపోతే వాళ్ళ పిల్లలు ఏమైపోవాలా? అనాథలైపోయి భర్త లేకుండా కుటుంబ పెద్దలు కోల్పోయి అన్ని బాధలు పడతా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు వ్యవహరించి ఈ దేశానికి తోడ్పడాలి. కానీ ఎవరో ఇతర దేశాలు, మన శత్రు దేశాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ అండదండలు తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ సహాయ సహకారాలతో భారతదేశం మీద మన పౌరుల మీద మనోళ్ళు యుద్ధం చేయటం, మనోళ్ళని ఇబ్బంది పెడతాం, ఏం బాగుంటుంది? దీన్ని మీరు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలా? పౌర హక్కుల నేతలు కూడా వారు దయచేసి గమనించాలా? వీరు కూడా పేదలే. పోలీసులంతా కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు, భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ ఎవరు రాలేదు. అంతా నిమ్న వర్గాలు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు, పేద వర్గాలే వచ్చినాయి పోలీసు ఉద్యోగాలకి. వీరందరూ ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా కూడా ఎంతోమంది ఈ రకమైనటువంటి వర్గాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరికీ ఏం చేశారు? బ్రహ్మాండ వంటి శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఎంతమంది చనిపోయారు మన జిల్లాలో? 75 నుంచి మా దేవదానం గారిని చంపారు, తర్వాత మస్తాన్ మలి గారిని చంపారు, మరి ఎంతమందిని ఆర్ ప్రసాద్ గారిని చంపారు చిలకలూరుపేటలో, ఎంతమందిని నిజాయితీ గల ఆఫీసులు, గట్టి సామర్థ్యం కలిగిన వ్యక్తులను చంపేస్తారు? ఏమన్నా సాధించింది ఏమైనా ఉందా? వారంతా కూడా ఆలోచించి జనజీవన సమితిలోకి వచ్చి సహకరించి మనం అందరం వ్యవస్థలో ఏదన్నా తప్పుంటే దాన్ని మనం క్రమేపి దాన్ని రాజ్యాంగబద్ధంగా దాన్ని సాధించుకునేటట్టుగా ఉండాలని వారందరికీ మేము చెప్పే అంత టోళ్ళం కాదు. కానీ మా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు. ఏంటి పోలీసుల మీద ఈ రకంగా బ్లేమ్ వేస్తే వ్యవస్థ ఏమైపోవాలా? సామాన్య ప్రజలు ఏమైపోవాలా? దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాడవాడలా ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాలరావు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి సవరం రోహిత్ మాట్లాడారు. ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో రెండు అంశాలు ప్రధానంగా బ్యాలెట్ పేపర్లో తీసుకోవడం జరుగుతుంది. ఒకటి, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 10 నుంచి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి లిఖితపూర్వకమైన హామీ ఇచ్చి మోసం చేసిన వైనాన్ని, ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చిన విధానాన్ని బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిద్దా, ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిద్దా అని ప్రజల్ని ఓట్ల ద్వారా మేము మద్దతు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. రెండో అంశం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 600 హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో లిఖితపూర్వకంగా ఇచ్చి ఈరోజు 600 హామీలు అమలు చేయకుండా, కనీసం 30-40 హామీలు కూడా అమలు చేయకుండా జనచైతన్య యాత్రలు అని చెప్పి దురదృష్టంగా తిరుగుతూ ఉన్నారు. మరి దాని నిమిత్తం కూడా బ్యాలెట్ పేపర్ తయారు చేసి ఎన్ని హామీలు అమలైనవి 2.5 సంవత్సరాల్లో మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మీకు విశ్వాసం కలిగించారా, మోసం చేశారా అనే దాని మీద కూడా ప్రభుత్వాన్ని మేము ప్రజల పక్షాన నిలదీయటానికి త్వరలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమం సందర్భించి ముందస్తులో భాగంగా అందరం కూడా మరి సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలుగు ప్రజల్ని ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి పూర్తిగా మోసం చేసినాయి. దీని నిమిత్తం రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి సూచన మేరకు నగర జిల్లా అధ్యక్షులు ముత్యాలరావు గారు, మక్కేని మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల వద్దకు వీళ్ళ వైఫల్యాన్ని తీసుకెళ్లే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి నగర కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతున్న సమయంలో నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించి శానిటేషన్ ప్రాబ్లం చూసినా, వాటర్ ప్రాబ్లం చూసినా కానీ ప్రతి వార్డులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందే ప్రజలందరూ. ఏఓవిలో 32 మంది మావోయిస్టును కాల్చి చంపిన పోలీసులపై హత్యానేరం కేసులను నమోదు చేయాలని ప్రజా హక్కుల సంఘం వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మావోయిస్టుల కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతుంటే శవాలు తీసుకోవడానికి మనసులో వెళ్తే కొత్త కొత్త శవాలు
ఏఓబి బెజ్జంకిలో జరిగింది, ఖచ్చితంగా బూటకపై ఎన్కౌంటర్ కానీ గవర్నమెంట్ ఇది ఎన్కౌంటర్ అనేది బుకాయిస్తున్నది. కానీ శవాలు సాక్ష్యం చెప్తున్నాయి ఇది బూటకపై ఎన్కౌంటర్ అనేది. మహిళా శవాలు అయితే చెస్టులు కోసేస్తున్నాయండి. మొత్తము మేము శవాలని తీసుకోవడానికి వెళ్తే మాకు వాళ్ళు శవంగా రావట్లేరు, మాంసం ముద్దల్లాగా వస్తున్నారు. అంటే వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేసిండ్రు అనేది అర్థమవుతుంది. ఇంత కేంద్ర బలగాలు, ఏపీ బలగాలు, ఒరిస్సా బలగాలు అన్నీ కలిసి మూకుమ్మడిగా భారీ బడ్జెట్తో ఈ ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మావోయిస్టులు అక్కడ ఉన్నారు, కానీ ఇంత బలగాలు కేటాయించి వేల కొద్ది సైన్యాన్ని పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ బాక్సైట్ వ్యతిరేకంగా ఆదివాసీలు పోరాడుతున్నారు. బాక్సైట్ని ఇవ్వమని చెప్తున్నారు. మా అడవి మాది, మా సంపద మాదని ఆదివాసులు కొట్లాడుతున్నారు. కాబట్టి ఆ పోరాటం వెనకాల మావోయిస్టులు ఉన్నారు, వారి చైతన్యం వెనకాల మావోయిస్టులు ఉన్నారని చెప్పి వాళ్ళని నిర్మూలించాలని ఏపీ గవర్నమెంట్ ప్రధానంగా కీలకమైన పాత్ర పోషించింది. చంద్రబాబు నాయుడు ఇందులో కీలకమైన పాత్ర పోషించిండు. కాబట్టి కావలసుకునే వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేసిండ్రు అనేది మేము మాట్లాడుతున్నాము. దీనిపైన సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. ఖచ్చితంగా బాక్సైట్ని తవ్వకాలని వాటిని కూడా ఆపివేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. స్థానిక రాజుగారి తోట 11వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మద్దాలిగిరి ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందేలా చేయడమే టీడీపీ ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఈ జన చైతన్య యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. మరి ఇక్కడ దీని యాత్ర ఉద్దేశం ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలు ఏవైనా తెలుసుకోవడం, అలాగే పాలన కూడా మరి ప్రజలకి వివరించే విధంగా, అలాగే మరి ఇవాళ ఉన్న మనం పెట్టిన ప్రవేశ పథకాలు మరి ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్ళినాయి, అలాగే రానున్న కాలంలో మరి ఏం పథకాలు తీసుకుంటే మరి ప్రజలకు ఇంకా తక్కువ అవుతామనే దాని మీద ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసే 11వ వార్డులో ఎక్కువగా కమర్షియల్ ఏరియా ఉంది, అలాగే ఇక్కడ మెయిన్గా చూస్తే మురుగునీరు సమస్య, అలాగే శానిటేషన్ ప్రాబ్లం చాలా సివియారిటీ ఉంది ఇక్కడ. వాళ్ళు ఇప్పటికే పలుసార్లు కూడా కమిషనర్ గారికి అలాగే శానిటరీ వాళ్ళకి కూడా చర్చించడం జరిగింది. మరి ఇవాళ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మరి గుంటూరు నగరానికి రాపోతుంది. ఒకసారి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మొదలైతే కనుక తప్పకుండా ఈ సమస్య కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే వాటర్ ప్రాబ్లం కూడా సివిఆర్టీ లేకపోయినా ఇంకొద్ది వాటర్ టైమింగ్స్ పెంచాలని కూడా మరి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇవాళ కొత్త లైన్లు కూడా రేపు ఫిబ్రవరి నుండి మనకు అందుబాటులో రాకపోతూ ఉన్నాయి. ఆ అందుబాటులోకి వస్తే కనుక ఆశముఖ్స్ కూడా తీరుతుంది తప్పకుండా. మరి ఏదైతే మనం గుంటూరు అభివృద్ధి కోసం ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచే విధంగా మరి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రూపుదిస్తాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.